ఎన్నికలు లేకున్నా రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకేసారి ముప్పై ఒక్క వేల కోట్లు దేశంలోనే ఇది రికార్డ్ అని చెబుతూ ఉన్నారు రైతులకు అండగా ఉన్నామని చెప్పేందుకే వారి ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ ఉన్నాం పన్నెండు రోజుల్లో పన్నెండు వేల ఐదు వందల కోట్ల మాఫీ ఆగస్టులో పూర్తి రుణ విముక్తుల్ని చేస్తాం సోనియా రాహుల్ మాటను నిలబెడుతూ ఉన్నాం ఇది మా నిబద్ధత అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు రెండో విడత రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభించారు మూడో విడత రుణమాఫీ రెండు దఫాల్లో ఉండబోతోంది రెండు లక్షల వరకు బకాయిలు ఒకేసారి మాఫీ అంతకు మించి అప్పున్న వారికి మరో దఫాలో చేస్తాము అంటూ కూడా స్పష్టం చేశారు మొత్తానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ రుణమాఫీకి అవసరం అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది ఇక తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతోంది ధాన్యం స్కామ్కి సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా అగ్రెసివ్గా ఈ ప్రభుత్వ విధానాలని క్వశ్చన్ చేశారు ధాన్యం స్కామ్ పదకొండు వందల కోట్లు కొనుగోలులో భారీ కుంభకోణం జరిగింది సభాసంగం వేయాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది ససేమిరా అన్న సర్కార్ రికార్డులు సభాపతి ముందు ఉంచేందుకు కూడా నో చెప్పారు వెల్లోకి దూసుకెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు విచారణకు ప్రభుత్వం తిరస్కరించింది సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు ధాన్యం టెండర్లలో పారదర్శకత పాతరేశారు అంటూ రేవంత్ సర్కార్ తీరుపై కేటీఆర్ ఫైర్ అయ్యారు ఇక మరో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు రీసెంట్గా రేవంత్ రెడ్డి సమక్షంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మరి ఏమైందో ఏంటో స్థానికంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో లేక కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నచ్చకో లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి ఘర్వాప్సీ ప్రకటించారు కేటీఆర్ను నిన్న అసెంబ్లీలో ఆయన కలిశారు కలిసి తన నిర్ణయాన్ని వ్యక్తం చేశారు ఇక కేటీఆర్తో అంటే ఇప్పటి వరకు పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు గద్వాల ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్కి వచ్చేస్తే మిగిలిన వాళ్లలో చాలామంది ఇదే ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి ఇక విద్యుత్ విచారణ కమిషన్ సారథిగా జస్టిస్ లోకూర్ను రేవంత్ ప్రభుత్వం నియమించింది ఈ నివేదిక ఇవ్వడానికి ఈ కమిషన్కి మూడు నెలల గడువు ఇచ్చింది ఇక బీఆర్ఎస్కు నేను చాలు అంటూ ఉన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి విదేశాలకు వెళితే అన్నీ నేనై చూసుకుంటానంటూ కూడా స్పష్టం చేశారు ఈ కృష్ణమోహన్ రెడ్డి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన ఎక్కడికి వెళ్ళలేదు కేటీఆర్ కూడా నా వద్దకు వచ్చి మాట్లాడారు అయితే ఆయన కాంగ్రెస్లోకి వస్తున్నట్టు కాదు కదా మాట్లాడినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళడు కృష్ణమోహన్ రెడ్డి అంటూ ఈ ఇష్యూకి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అండ్ కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదంటే రాజకీయాలు వదులుకున్నట్టే అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు సభలో ముఖ్యమంత్రి ఎలాగో ప్రతిపక్ష నేత కూడా అలాగే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదంటే రాజకీయాలు వదులుకున్నట్లే ఆయన వైఖరి చూస్తుంటే త్వరలోనే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేలా కనిపిస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక ఆంధ్రప్రదేశ్ వార్తలు చూద్దాం పవన్ కళ్యాణ్కు హైకోర్టులో ఊరట లభించింది వైసీపీ ప్రభుత్వం పెట్టిన పరువు నష్టం కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసింది కోర్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు హైకోర్టులో ఊరట వారాహయాత్ర సందర్భంగా ఏలూరులో వాలంటీర్లకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పరువు నష్టం కింద శిక్షించాలంటూ గుంటూరు కోర్టులో వైసీపీ ప్రభుత్వం ఒక కేసు నమోదు చేసింది ఆ కేసుకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది ఇక ఆరోగ్యశ్రీని ఆపేస్తాం అనే వార్తను సాక్షిలో చూడొచ్చు ఈ ఆరోగ్యశ్రీ విషయానికి సంబంధించి పదిహేనులోగా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే సేవలు నిలిపేస్తామంటూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఒక లేఖ రాసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తోంది ఆరోగ్యశ్రీ పథకాన్ని తొంగలో తొక్కేస్తూ ఉన్నారు బిల్లులు చెల్లించడం లేదు ఉద్దేశపూర్వకంగా ఈ పథకానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు అని చెప్పేసి షర్మిలు కూడా దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీ ఇక లేనట్టేనా అని చెప్పి రీసెంట్గా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక కామెంట్ చేశారు అందరూ కూడా ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ కార్డులే ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు దీంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు షర్మిల కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మరి ఆరోగ్యశ్రీ ఇక లేనట్టేనా అని చెప్పి ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం స్పష్టతనివ్వాలి ఈ విషయంలో అంటూ కూడా షర్మిల అడుగుతూ ఉన్నారు ఇక ఒక లక్ష ముప్పై వేల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గవర్నర్ ఆమోదించాక ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే నాలుగు నెలలకు సంబంధించి లక్షా ముప్పై వేల కోట్ల అంచనా వ్యయంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆర్డినెన్స్ జారీ చేస్తోంది మేరకు రాష్ట్ర మంత్రి మండలి ఆన్లైన్లో తీర్మానాన్ని ఆమోదించింది సో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి ఆర్డినెన్స్లో జారీ చేయడాన్ని వైసీపీ నాయకులు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఇవాళ ఆర్డినెన్స్ ఇది అసెంబ్లీని అవమానించడమే అంటూ ఉన్నారు అసెంబ్లీ సమావేశాలను ముగించేసి ఆర్డినెన్స్ ఇవ్వడం అంటే శాసనసభను అవమానించడమే అంటూ ఆరోపిస్తూ ఉన్నారు ఆన్లైన్లో ఆమోదం తెలిపింది మంత్రివర్గం గవర్నర్కు పంపించింది సర్కార్ ఆయన ఆమోదించగానే ఆర్డినెన్స్ జారీ అవుతుంది అంతకుముందు అసెంబ్లీ మండలి ప్రోరోగ్ సమావేశాలు జరిగినా కూడా పూర్తి బడ్జెట్ పెట్టకుండా ప్రభుత్వం ఎగనామం పెట్టింది అంటూ వైసీపీ ఆరోపిస్తోంది అదే వార్తను మనం సాక్షిలో చూడొచ్చు ఇక వైఎస్ జగన్ పిటిషన్పై హైకోర్టు స్పందించింది శాసనసభ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శికి కూడా నోటీసులు జారీ చేసింది ప్రతిపక్ష నేత హోదాపై పూర్తి వివరాలు ఇవ్వాలని కూడా ఆదేశించింది ఇక కేంద్ర బడ్జెట్కు లోక్సభ ఆమోదం తెలిపింది రాష్ట్రాలకు నిధులపై విపక్షాల విమర్శలకు విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదు అంటూ ప్రతిపక్షాలు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నాయి దీని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నిర్మలా సీతారామన్ రాష్ట్రం పేరు ప్రస్తావించకుంటే నిధులు ఇవ్వనట్లయినా తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకే వేల కోట్లు కేటాయించామంటూ కూడా స్పష్టం చేశారు ఇక లోక్సభలో కులం చిచ్చు రేగింది రాహుల్పై భారతీయ జనతా పార్టీ ఎంపీ అనురాగ్ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగిన పరిస్థితి వాగ్వాదాలతో వేడెక్కిన సమావేశం అనురాగ్ వ్యాఖ్యలపై ఇండియా కూటమి ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు రాహుల్ను కులం పేరుతో కోసం చేశారు ఆయన అవమానించడమే ఇది అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటే ప్రధాని మా మోదీ మాత్రం ఒక ట్వీట్ చేశారు అనురాగ్ ఠాకూర్ ప్రసంగానికి ప్రధాని మోదీ కితాబ్ ఇచ్చారు తప్పనిసరిగా వినాల్సిన ప్రసంగం అందులోని సామాజిక అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ పోస్ట్ మీద కూడా కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక మత మార్పిడి జరిపితే ఇరవై ఏళ్ల జైలు శిక్ష ఒక్కోసారి జీవిత ఖైదు కూడా విధించవచ్చు నేరం రుజువైతే పది లక్షల వరకు జరిమానా యూపీలో మత మార్పిడి నిషేధ చట్టానికి మరిన్ని సవరణలు చేస్తూ యోగి సర్కార్ ఈ కట్ట ఈ చట్టాన్ని కఠినతరం చేసింది చివరిగా సర్కారు బడిపై అపనమ్మకమే అంటే ఇది నిన్నటి వార్త కానీ విద్యాశాఖ కమిషన్ కూడా ఏర్పాటు చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటు రేవంత్ రెడ్డి టీచర్లతో ఒక కీలకమైన సమావేశం కూడా నిర్వహించబోతు ఉన్నారు సో గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నాయకులు చెప్పారు మేము ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలని పెంచాము అని చెప్పేసి సో ప్రమాణాలను పెంచితే ఎందుకు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో నానాటికి విద్యార్థుల సంఖ్య తగ్గుతోందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది దీని మీద మేధావులు కూడా అంటే ప్రైవేట్ స్కూల్స్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది కానీ ప్రభుత్వ పాఠశాలల్లో క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడాన్ని తగ్గిపోవడంపై వాళ్ళ ఆవేదన కూడా కొంతమంది మేధావులు ఆవేదన